హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సెప్టెంబర్ 3న థియేటర్స్ని హిట్ చేయడానికి ఒక సినిమా వస్తుంది. దాని పేరే డియర్ మేఘా. పలుకుతుంటేనే ఎంత బాగుంది కదా, చూస్తుంటే కూడా అంతే బాగుంది. అండ్ అంతేకాకుండా దీని నుంచి రిలీజ్ అయిన స్వరాలు కూడా ఎంతోమందిని పలకరించి హాయినిస్తూ ఉన్నాయి. మరి ఈ చిత్రంలో కూడా బోలెడంత ప్రేమని, ప్రేమను చుట్టుకున్న ఎమోషన్స్ని అన్నిటినీ కూడా చాలా అందంగా తీర్చిదిద్ది మనందరి ముందుకు తీసుకొని రాబోతున్నారని అర్థమైపోతుంది. ఎస్, మరి ప్రేమని, ఆనందాన్ని, దానివల్ల వచ్చే బాధని చూడాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే మీరు సెప్టెంబర్ 3 డియర్ మేఘా చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందే. థియేటర్ థియేటర్ అంటుంటే కొంచెం బాధగా అనిపించినా ఈ మధ్యకాలంలో థియేటర్ అని చెప్పాల్సి వస్తుందండి. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ థియేటర్ అంటే సినిమా ఉండేది, బట్ ఇవాళ మీరు చెప్పాల్సి వస్తుంది. మర్చిపోకండి, 3 సెప్టెంబర్ డియర్ మేఘా. సో దీనికి సంబంధించి బోలెడని విషయాలు మాట్లాడడానికి సూపర్ ఎనర్జెటిక్ అరుణదిత్ అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన నిర్మాత అర్జున్ గారు అండ్ అద్భుతంగా తీర్చిదిద్ది అందంగా చూపించి అందమైన కథని మనందరికీ అందిస్తున్న సుశాంత్ రెడ్డి డైరెక్టర్. అండ్ ఎస్, మనం ఆల్రెడీ బోలెడు సార్లు కలిసేసుకున్నాము. ఈ మధ్యకాలంలో రాజారాజా చోర అంటూ సూపర్ డూపర్ హిట్ అందేసుకున్న అందమైన అమ్మాయి మేఘ ఆకాష్ కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రండి, హాయ్. నేను ఇంత మాట్లాడాను, మీరేమీ కంగారు పడకండి, అది అలా ఫ్లోలో వస్తూ ఉంటుంది, ఆపకుండా. నాకు సంతోషంగా ఉంది, ఫర్ వన్స్ నేను కాకుండా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. నేను అసలు ఆపడం అనేది చాలా కష్టం, 1Z అంతే, అది ఒక రేడియో లాగా, ఎఫ్ఎం లాగా, అది నాన్ స్టాప్, అది అంతే. అందుకే యాంకర్ అయ్యాను, బెస్ట్ జాబ్ లో, కరెక్ట్ జాబ్ లో ఉన్నాను నేనైతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ హాయ్. మీరు నిద్రలో ఉన్నట్టున్నారు. ఏమిటండి, నేను జోకుట్టినట్టు లాడిపడినట్టు మాట్లాడానా? పర్వాలేదండి, నేను కూడా ఒక శృతిలో చెప్పానంటే బాగుంది, నాకైతే హాయిగా అనిపిస్తుంది. బట్ మీ శృతిలో నేను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను, మీరు నిద్రపోతే ఎలా చెప్పండి? సో చాలా చాలా మంచి స్టోరీ, మాకైతే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోయింది, కానీ చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయని. సో ఇదే సినిమాని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇదే కథని ఏదో చెప్పండి ప్లీజ్, ఏదైనా చెప్పండి, పర్లేదు, ఈ కథ గురించి చెప్పండి, కానీ వేరే కథ గురించి కాదు. సినిమా చూడండి, సినిమా స్పీక్ ఏంటండి, అంత 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 నెమ్మదిగా చెప్పేసి. ఇప్పుడు మీ సినిమా ఎంతసేపు ఉంటుంది చెప్పండి డ్యూరేషన్? 2 hours 5 minutes. మేమైతే 2 hours చూడాలి, మీరైతే 1 second కూడా ఆన్సర్ చెప్పరా? అందుకే ట్రైలర్ సాంగ్ ఇవన్నీ పెట్టింది, అందుకే కంటెంట్ అక్కడ. సో ఓకే, ఈ ఫస్ట్ అసలు ఇది చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ యువర్ ఫిలిం మేకర్, యూ వాంట్ టు డూ ఫిలిమ్స్, సో యూ చూస్ సబ్జెక్ట్స్, రైట్? సో చాలామంది యూనో, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, మార్క్ ఉంటుంది. యూనో కొంతమంది కమర్షియల్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కొంతమంది కామెడీస్ చేస్తూ ఉంటారు. మీ సినిమాలు లేదండి మార్క్ అన్న పదం వాడ్డా, అంటే వేరే డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, కమర్షియల్స్ చేస్తూ ఉంటారు, రాఘవేంద్రరావు గారు కమర్షియల్స్ ఉన్నాయి, అండ్ వివి నాయక్ గారు, ఆయన కూడా ఫుల్ కమర్షియల్స్. అండ్ కొంతమంది ఇప్పుడు వచ్చే జోనర్ డైరెక్టర్స్ ఉన్నారు, వివేక్ ఆత్రేయ. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడము, అండ్ మీరు కూడా అలా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలి, కమర్షియల్ ఫిలిం కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం రావాలి అని అనుకొని తీయడం జరిగిందా దీన్ని? అట్లా ఏం లేదండి, ఇట్ వాస్ నాట్ ఏ కాన్షియస్ డెసిషన్, థింగ్స్ హ్యాపెన్ దట్ వే. ఓకే, లైన్ ఒకటే చెప్పారా? లైన్ చెప్పారు నాకు సరిగ్గా, స్టోరీ మొత్తం ఆయన చెప్పారు, నాకు అర్థమైపోయింది. నో తర్వాత ఆఫ్ కోర్స్ నాకు తనతో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, తను ఒక సెంటెన్స్ మాట్లాడితే నేను ఒక పారాగ్రాఫ్ ఫిల్ చేసుకోగలను. ఓకే, ఇప్పుడు నాలాగా సేమ్, మీలాగా సేమ్ అంటే మరి మీరేం రాస్తారు అది కాంటే ఆయన కరెక్ట్ చేసి దానికి మార్కులు ఇవ్వాలి కదా, అది మనసులో చెప్తాను. ఇన్సైడ్ రేసు గురంలో శృతి హాసన్ లాగా. ఇంకా హౌ యూ, మీరేంటి అసలు, మేము కాదండి, మీరు సెలబ్రిటీ అయిపోయారు, ప్రతి సినిమా మాది ఒకసారి వస్తుంటే ప్రతి సినిమాలోనూ మీరు కనిపిస్తున్నారు, అండ్ వీఆర్ యాక్చువల్లీ రియలీ హ్యాపీ దట్ యూ గెట్ టు ఇంటర్వ్యూ అస్, అండ్ యాక్చువల్లీ షుడ్ బి ద అదర్ వే అరౌండ్ దిస్ టైం మేబీ. చెప్పండి, ఏమేమి సినిమాలు మాట్లాడాలి? ఇది డియర్ గీత కాదు, ఇది డియర్ మేఘా. ఇంటర్వ్యూ పేరు పెట్టాను డియర్ గీత, లేదు ఇది డియర్ మేఘా, అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బికాస్ యు నో. బట్ హౌ డు యు లైక్ ఇట్? మీరు చూసారా ట్రైలర్ టీజర్? చాలా 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 బాగుంది, అండ్ ఆమని అన్న సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు వినుంటాను, అండ్ కృష్ణకాంత్ లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి, అండ్ సీరియస్లీ హరి గారి. సో ఆమని ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ కదా? ఓకే, వన్ మోర్ ఆన్ ద ఆమని సైడ్, అంటే మేము కౌంట్ చేస్తున్నాం, అది రిలీజ్ అవ్వగానే చాలా తొందరగా 1 మిలియన్ ఆమని ఒకటి, విచ్ ఇస్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి, అండ్ బాగుంది కాలమే, విచ్ ఇస్ బై సిద్ శ్రీరామ్,
మేము మా టీంలో మేము కౌంట్స్ చేసుకుంటున్నాం అన్నమాట, ఇటువైపు ఎంతమంది ఉన్నారు అటువైపు ఎంతమంది ఉన్నారని. సో అలా కౌంట్ చేస్తున్నారా మీరు? అలా ఆయన మరి రెండు నచ్చితే నేను మధ్యలో నిల్చోవాలా? మీరు రెండింటికి ఓటేయచ్చు. సో ఇట్ ఇస్ ఇట్. మీరు రెండు నచ్చితే ఏం చేయాలి తెలుసా? థర్డ్ రోజు పొద్దునే థియేటర్కి సినిమా చూసాడు. నేను రెడీగా ఉన్నాను, థర్డ్ రావడమే లేట్ ఉంది అంతే. థర్డ్ రాగానే ఖచ్చితంగా నేను థియేటర్కి వెళ్ళి డియర్ మైగా చూడాలనుకుంటున్నాను, బికాస్ దీంట్లో చాలా ఎమోషన్స్ నాకు కనిపించాయి. డెఫినెట్గా యూనో ప్రతి లవ్ స్టోరీకి, అంటే మేబీ ప్రతి లవ్ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిన అవసరమే లేదు కదా. ఎన్నో ఎమోషన్స్తో ఉంటుంది. ఎండింగ్ ఇస్ అన్ ఎండింగ్, దేర్ ఇస్ నో హ్యాపీ ఆర్ సాడ్. కరెక్ట్. సో ఈ ఈ లైన్ విన్నప్పుడు ఎస్పెషల్లీ మీకు అనిపించిన మ్యాజికల్ మూమెంట్స్ ఏంటి ఇందులో, అండ్ హుక్ పాయింట్స్ ఏంటి ఇందులో? సినిమాలో చెప్తున్నారా? మేఘ గారితో స్టార్ట్ చేద్దాం. టెక్నికల్ క్వశ్చన్స్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, అక్కడికి వెళ్దాం. అట్లా వెళ్దాం అంటారా? సీ ద మ్యాజికల్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అంటే నా క్యారెక్టర్ అండి. ప్లేయింగ్ అ క్యారెక్టర్ కాల్డ్ ఆది. ఎక్కువ చెప్పలేను కానీ కథ చెప్పేస్తాను. కానీ నాకేం నచ్చింది అంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కొంచెం డార్క్గా ఉన్నాయి. 24 కేసెస్ కానీ, ఇట్స్ యునో హీస్ కమిట్మెంట్ ఫోబిక్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు WWW అన్నది ద హోల్ ఫిల్మ్ ఇస్ యునో ఇట్ హ్యాపెన్స్ ఆన్ అ కంప్యూటర్ స్క్రీన్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. దిస్ క్యారెక్టర్ ఒక చాలా పాజిటివ్గా ఉండింది, లైఫ్ గురించి బాగా మాట్లాడుతూ. ఇప్పుడు మీరు బాధగా ఉన్నారు, ఇఫ్ సంబడీ ఈస్ సాడ్, పక్కకి వెళ్ళి ఏమన్నా ఓదార్చే వాళ్ళు, యూనో దే సేడ్ ఓదార్చే వాళ్ళు ఉంటారు. కానీ అట్లాంటి టైంలో సంథింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేసి చాలా న్యాచురల్గా తీసుకెళ్ళి చాలా తక్కువగా ఉంటారు. యూ గెట్ ఇట్, యూ గెట్ సింపతి, బట్ యూ డోంట్ గెట్ సమ్వన్ హూ వాంట్స్ టు ట్రీట్ యూ నార్మలీ. సో దేర్ ఇస్ దిస్ పాజిటివ్ ఆరా అబౌట్ దిస్ క్యారెక్టర్, నాకు అది చాలా నచ్చింది అనమాట. నా పర్సనలీ ఆల్సో ఐ థాట్ ఇఫ్ ఐ డూ దిస్ ఫిల్మ్ అండ్ ద క్యారెక్టర్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. నైస్, ఇంట్రెస్టింగ్. అండ్ ఎస్, అంటే మిమ్మల్ని ఆయన స్టోరీతో ఎంతవరకు ఇంప్రెస్ చేశారు? ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ వచ్చిన తర్వాత యూనో డైరెక్టర్ని చూసి, అండ్ నాకు తెలిసి మీరిద్దరు కూడా కొంచెం తక్కువే మాట్లాడతారు, అక్కడ కనెక్ట్ అయ్యారా అండి స్టోరీకి? కనెక్ట్ అయ్యారా స్టోరీ? కనెక్ట్ అయ్యారు. ఓకే, త్రీ ఆర్ ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ చూసాం మేము. ఓకే, కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఫిల్మ్ ఈస్ ఫ్రమ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ లవ్ స్టోరీ, అమ్మాయి అమ్మాయి వైపు నుంచి. యూజువల్గా మనం అబ్బాయిల లవ్ స్టోరీస్ చూస్తుంటాం, మొనోటోనస్గా ఉంటుంది, ఇది కొంచెం ఫ్రెష్గా ఉందని అనిపించింది. ప్లస్ చాలా ఎమోషనల్ కంటెంట్ కాబట్టి రైట్ మేఘా, ఇది అమ్మాయి వైపు నుంచి ఉంది స్టోరీ కాబట్టి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేయడం జరిగిందా? అండ్ దట్టు నా పేరు పెడుతున్నారు డియర్ మేఘా అని. అలా ఏం లేదు, నాకు స్టోరీ నచ్చితే ఐ థింక్ జనరల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ డన్ జస్ట్ అ ఫుల్ లవ్ స్టోరీ. సో వెన్ ఐ గాట్ ద ఛాన్స్ టు డూ ఇట్ ఐ రియలీ, ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు డూ ఇట్ లైక్ బికాజ్ దట్ ఇస్ ఫ్రమ్ ద ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. Right. And dear Mega Peru, he kept it only after I came on board. So I'm thank okay. you for that. But yeah. So ee film anukogane ante meer first like ee Adith role ki and Megha role ki villane anukodam jariginda? Yeah. So first vaalle anukodam jarindi story anukona ventane. Okay, title kuda ante na Megha raagane on board? Ade in between andi shooting process lo. Okay. సో నేను మామూలుగా యాక్టర్స్ని అడుగుతుంటానండి, ఏదైనా ఎమోషన్ కొంచెం టఫ్ అవుతుందా హ్యాండిల్ చేయడంలో, అంటే యాక్ట్ చేయడంలో అని, బట్ డైరెక్టర్ కూడా అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి? ఏదైనా కొంచెం టఫ్ అవుతుందా మీకు హ్యాండిల్ చేయడంలో రాయడంలో? బ్రిలియంట్ యాక్టర్స్ అండి. సో దీంట్లో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్లీ ఎమోషన్స్ ఎక్కువ. ఎమోషనల్ ఫిల్మ్ అండి. రైట్, అలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాయి ఎమోషనల్ ఫిలిమ్స్. జాను ఫిలిం ఒకటి వచ్చింది అండ్ చాలా రేర్గా చూస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మనం చెప్తున్నాం కానీ మన తెలుగు సినిమాలో వీ హ్యావ్ అ స్పెషాలిటీ ఆఫ్ మేకింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. ఇప్పుడు మణిరత్నం గారు కూడా గీతాంజలి తెలుగులో వచ్చి తీశారు, ఆయన ప్రతి సినిమా తమిళలో తీస్తారు, మిగతా లాంగ్వేజెస్లో వస్తాయి. గీతాంజలి అన్న సినిమా ఆయన ఇక్కడికి వచ్చారు. అండ్ ఆడువారి మాటలకు అర్థాల వేర్లే సెల్వరాఘవన్ గారు కూడా హీ కేమ్ అండ్ సో వీ ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మేకింగ్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. మనసంతా నువ్వే నచ్చావులే, బట్ వీటిల్లో లైక్ వేరే వేరే ట్రాక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బట్ నౌడేస్ అంటే ఇప్పుడున్న జనాలు కూడా, ఇప్పుడున్న సినిమాలు కూడా మేకింగ్ వైజ్ కూడా చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అంటే ఏదో ఒక ట్రాక్ లో ఇండస్ట్రీ వెళ్ళట్లేదు, అంటే ఇట్స్ వరల్డ్ మొత్తం చేంజ్ వచ్చింది. కరెక్ట్, యూనో స్కూల్ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు. ఇది చేంజ్ కదా, ఇది ఆఫర్ అంటారు, బంపర్ ఆఫర్ పిల్లలకి. ఈవెన్ దో ఇప్పుడు అంటే చాలా వరకు ప్రేక్షకులు కూడా ఏమైపోయిందంటే న్యాచురల్గా ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.
కరెక్ట్ అంటే ఇప్పుడు చాలా చూసేస్తున్నారు కదా, ముందంటే ఇప్పుడు ఒక సినిమా చూడాలి మేము చిన్నప్పుడు అంటే ఎప్పుడు వీకెండ్ వస్తుందా ఇంట్లో, ఇప్పుడు సినిమా తీసుకెళ్తారా చూసేవాళ్ళం, మనకి వేరే ఆప్షన్ ఉంటుంది, మనకి హిందీ సినిమా చూడాలన్నా ఇంట్లో అర్థం కాదు తీసుకెళ్ళరు, మనం ఎప్పుడు ఎవరైనా తెలిసిన ఆంటీలు అంకుల్ పక్కింటి వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు హిందీ సినిమా తీసుకెళ్లే అంటే మీరు అంత నాటిగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ. నేను చాలా డిసిప్లిన్ గా వెళ్ళి సినిమా మాత్రం చూసి నమ్మజకంగా లేదండి డిసిప్లిన్ అది, మేము కొంచెం దీన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం, మేము నమ్మదు సఖ్యంగా లేదు. ఇట్లా నా హేటర్స్ అందరికి నేను చెప్పాల్సింది కీప్ డూయింగ్ దిస్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ బి మోర్ డిసిప్లిన్ హేటర్ అయ్యో ఓకే ఓకే అలా అలా కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో యా ఇట్స్ అట్ ఎ పాయింట్ వేర్ దేర్ ఇస్ నోబడీ అండ్ వాట్ అండ్ వేర్ కదా. అని నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ఇక్కడ హీరోకి డైరెక్టర్ కి మధ్యలో చాలా కెమిస్ట్రీ ఉందని అనిపించింది, అది మీరు బయట కూడా పెట్టారు ముద్దంతో. నేను అడుగుతున్నాను, యూ హ్యావ్ బ్రదర్స్ సిస్టర్స్? నో ఓన్లీ డాటర్. ఓన్లీ మీ టూ. మాకు వచ్చింది సెలబ్రేషన్, కష్టపడ్డాం కదా. బట్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ సి ఇట్ కంటెంట్స్ రియల్లీ కమ్ టు అ పాయింట్ వేర్ మనం అన్ని చూస్తున్నాం, హిందీ చూడడానికి ఛాన్స్ ఉంది, టీవీలో ఫోన్లో చూసేయచ్చు కదా. సో ఇఫ్ యూఆర్ నాట్ గుడ్ నోబడి హెస్ టు వాచ్, నేను 10 మినిట్స్ చూసి నాకు నచ్చకపోతే తీసేయచ్చు కదా. సో యూఆర్ ఫోర్స్ టు మేక్ గుడ్ కాంటెంట్ అంటే చెల్లదు ముందులాగా. ఐ హోప్ ఇలా ఉంటుంది అనుకుంటాను, బికాస్ కోవిడ్ వచ్చేవారు నా సినిమాలు చాలామంది తెలియదు కూడా తెలియదు, బట్ వీ హ్యాడ్ అబౌట్ 10 to 12 ఫిల్మ్స్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ అక్రాస్, బికాస్ దేవర్ యూనో వాళ్ళు దే జస్ట్ డోంట్ బై ఎ ఫిల్మ్ కదా, దే సీ ఇఫ్ ఇట్ వర్క్స్, డస్ ఇట్ రియలీ వర్క్ ఫర్ దెమ్ టు పుట్ ఆన్ అ లైబ్రరీ, డస్ ఇట్. సో ఐ థింక్ గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ రియలీ బీయింగ్ పిక్డ్ అప్ నౌ. అంటే ఎట్లాంటి జానర్ అన్నది కాకుండా ఏ జానర్ అయినా సినిమా ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్, మీరు చెప్పినట్టు క్లోజర్ టు రియలిజం, అలా ఉంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. 10 ఏళ్ళ నుంచి అలాగే చేస్తున్నాం, బట్ ప్రాబ్లీ డిడ్ నాట్ కనెక్ట్ అట్ దట్ పాయింట్ అండ్ దర్ ఇస్ మోర్ రెవెన్యూస్ నౌ. 10 ఏళ్ళు అని చెప్తే గానీ మాకు ఎవరికి తెలియట్లేదు, సో మీరు ఇంకా చెప్పుకోవడం బెటర్ అనుకుంటున్నాం మేమైతే. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇచ్చి ఉంటుంది, ఐదర్ హిట్ అది ఐదర్ ఫిలిం లైక్ అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని పక్కకు పెడితే టీమ్ కష్టం అయితే అదే ఉంటుంది. థియేటర్లో రిజల్ట్ పక్కకు పెడితే ఖచ్చితంగా ఏ ప్రొడ్యూసర్ ఫ్లాప్ అవ్వాలంటే రిజల్ట్ ఆఫ్ ఫిల్మ్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు హిట్ అయిన సినిమాలని మంచి సినిమాలు కావు, ఫ్లాప్ అయిన సినిమాలని చెడ్డ సినిమాలు కావు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. వర్షం పడిన అప్పుడు ఆ టైంలో వరదలు వచ్చినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యి నేను చూసాను. నేను ఇంతకీ అసలు మీరు మొత్తం డైవర్ట్ చేశారు, నేను కిస్ గురించి అడిగినట్టున్నాను. ఏంటి ఆయనకి ముద్దు పెట్టారు కదా దాని గురించి అడిగినట్టున్నాను, మీరు ఎక్కడికో తీసుకెళ్లారు నన్ను. ఒక కాదు నాకు ఏంటండి నాకు విజయ్ సేతుపతి పెడితే మీరు అడగట్లేదు, నేను పెడితే ఆయన రావట్లేదు ప్రమోషన్స్ తెలుగులో, నేను వస్తాను కాదు నేను పెడతాను తెలుగులో, నేను పెడతాను ఇక్కడ నుంచి నేను పెడతాను అందరికీ. కాదు నాకు భయం వేస్తుంది ఏంటంటే మీరు యాంకర్లో కూడా ఏదో కోరుకుంటున్నట్టు ఉంది, భయం వేసినట్టు లేదు. ఆయనకి ఈ ఆన్సర్ తో ఆయనకి క్వశ్చన్ తో నిద్రపోయింది. ఇన్ఫాక్ట్ నాకు కావాల్సింది అదే సుశాంత్ గారు. సో కాదు మీరు నిజంగానే మాట్లాడరా లేకపోతే కెమెరా మీ ముందుంటే మాట్లాడారాస్ బాక్స్ ఉంటుంది కదా అది మీరు చూడాలి ఎంజాయ్ చేయాలి, అది ఎప్పుడు అన్లీష్ చేయాలంటే ఆయన డైరెక్షన్ చేసినప్పుడు అన్లీష్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసి మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టాలి. నాకేమనిపిస్తుంది అంటే సుశాంత్ గారు మేబీ ఆయనకు ఒక సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ లో మాత్రం ఆయనే గ్యాంగ్ లీడర్ అయి ఉంటారు, ఇక్కడ మాత్రం ఆయన ఎక్కడ అన్ని చోట్ల ఆయనే గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ నో సీ హి హాస్ ఎ పర్సనాలిటీ ఆఫ్ అందరిని దగ్గర తీసుకోవడం చాలా మందికి రాదండి, రైట్? ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఇప్పుడు ఈ సినిమా చూసారంటే కాదు మేఘా అనుకుని ఉంటారు ఇప్పటికి, అంటే నిజంగానే వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు మేము ముగ్గురు ఉన్నాం నిద్రపోతున్నారు మంచి ఛాన్స్ నిద్రపోతుంది. నో నేను ఎవరిని నిద్రపోనివ్వరు, ఇవాళ నిద్రపోవడానికి వీల్లేదు. సో యా మేఘా అని అడుగుదాం ఒక క్వశ్చన్. సో ఇంత హైపర్ ఎనర్జెటిక్ సెట్ లో హ్యాండిల్ చేయడం ఎలా? ఓకే కంట్రోల్ చేశారు క్యారెక్టర్ అలా ఇచ్చి, బట్ హ్యాండిల్ చేయడం అయిందా? ఇలాగే హీల్ కీప్ టాకింగ్ ఐ విల్ కీప్ క్వైట్, దట్స్ ఇట్. కానీ మీకు తెలుగు వచ్చేసినట్టుంది ఈ మధ్య కాలంలో చాలా బాగా తెలుగు అంత ప్రాక్టీస్ లేదు కదా, ఇట్స్ వాట్ యు ఆర్ సరౌండెడ్ విత్. ఫాదర్ తెలుగు బట్ ఇక్కడ బ్రాట్ అప్ కాదు కదండి, దానికి ఏమి బ్రాట్ అప్ రాలేదు. ఫస్ట్ సినిమాకి మీ సినిమాకి వచ్చింది, ఎవరికి వాళ్ళ క్రెడిట్ కూడా వచ్చింది నాకు, నేనే డైలాగ్స్ చెప్పాను కదా. మీరు మాట్లాడలేదు కానీ ఇంటర్వ్యూ మాట్లాడలేదు, అందుకే నేను ఆన్సర్ ఇస్తాను తెలుగులోనే. ఈ మేఘాని నేను చూడాలి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు తెలుగులోనే ఆన్సర్ ఇవ్వాలి మీరు. ట్రై చేస్తాను అంతే, డన్. మనం సరౌండింగ్స్ ఏమి, ఇట్స్ వాట్ వి ఆర్ కంఫర్టబుల్ విత్, దట్స్ హౌ మన మైండ్ అలాగే యూస్ టు అవుతుంది కదా. సో వెన్ ఐమ్ సరౌండెడ్ ఇన్
అట్ ఇన్ చెన్నై అదే ఫ్లూయెంట్ గా నాకు వస్తుంది ఈజీగా. ఇది కొంచెం ఎఫర్ట్ వేయాలి. దానికే ఇంత టైం వచ్చి కంఫర్టబుల్ అయ్యి ఐఎమ్ ట్రైంగ్ టు. ప్రాబ్లం లేదండి, మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. అదే మమ్మల్ని చెన్నైలో వదిలేస్తే మాకేం అర్థం కాదు కూడా. సరే, మీకు ఏ పోస్టర్ నచ్చింది ఇట్లా? నాకు టీజర్ ట్రైలర్ అన్ని నచ్చాయి. అంటే సావిత్రి గారి లాగా ఆవిడ ఒక కంటితో నీళ్లు వస్తున్నాయి చూసారు, అది నాకు నచ్చింది. నిన్నేమో శ్రీదేవి, ఈ రోజు ఏమో ఓ నిన్న శ్రీదేవి ఆర్జీవి గారు అన్నారా? ఆర్జీవి గారు పెళ్లి చేసుకున్నారు మెగా ఆకాశం. దాంతో మీకు హార్ట్ అలా బ్రేక్ అయినట్టు అనిపించిందా? అరే ఈ ఏజ్ లో ఆర్జీవి గారు ఏంటి ఇలా అంటున్నారని? ఇప్పుడు సుశాంత్ గారు లైక్ ఇప్పుడు ఆన్ బోర్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతాం, కొన్నిసార్లు ఏడవడం కూడా మంచిదే అంటాం. సో ఈ ఫిలిం ద్వారా ఆ కంట తడి పెట్టి ఆడియన్స్ బయటకు వెళ్తారంటారు? 100% అవునా? సో అడియా మేఘాని ఇంటి వరకు 45 నిమిషస్ మీరు ఏడవలేదంటే మీ మనిషి కాదు. ఈ స్టేట్మెంట్ తో ఒకవేళ ఏడుపు రాకపోయినా లిజరిన్ బాటిల్ తీసుకెళ్ళన్న ఏడ్ చేసి వస్తారు మనిషి కాదన్నందుకు. నేను కట్నం తీసుకున్న వాళ్ళే అనుకున్నాను ఈ సినిమాకి ఏడని వాళ్ళు కూడా అంట. బట్ ఎస్, అంటే టీజర్ ట్రైలర్ చూస్తే కూడా అది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కంటి తడి పెట్టిస్తారని అర్థమవుతుంది. 100% అందుకే ఫస్ట్ పోస్టర్ మేము హింట్ ఇచ్చాం ఫస్ట్ పోస్టర్లోనే, గెట్ రెడీ టు క్రై అని. రైట్. సో మేఘా, నాకు తెలిసి మీరు కూడా చాలాసార్లు ఆ కంటి తడి పెట్టాల్సి వచ్చి ఉంటుంది ఇక్కడ. అది న్యాచురల్గా వచ్చిందా, గ్లిజరిన్ వాడితే వచ్చిందా? గ్లిజరిన్. వెరీ నో గ్లిజరిన్. ఐ వాంట్ సింప్లీ క్రై. ఏమండి ఇంత అందమైన అమ్మాయిని అన్నిసార్లు ఏడిపిస్తూ ఉంటే కొంచెమైనా బాధ అనిపించిందా అండి? ఇంత అందమైన ఆడియన్స్ బాధపడాలంటే ఇప్పుడు తప్పదు కదా. బట్ మీకు ఏది టఫ్ అనిపించింది? చాలా వరకు ఎమోషనల్ సీన్స్ చాలా మందికి టఫ్ గా ఉంటాయంట యాక్ట్ చేసేటప్పుడు. మీకు అలా ఏమన్నా ఉన్నాయో? అది కంఫర్ట్ లేదు. ఎమోషనల్ సీన్స్ నాకు యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్. ఓకే. నాకు కామెడీయే ఐ థింక్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్, బికాస్ కామెడీకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్, అది రైట్ రావాలి. సో ఐ ఫర్ మీ కామెడీ ఇస్ డిఫికల్ట్. ఓకే, ఎమోషనల్ ఈజీ. సో డియర్ మేఘా పర్ఫెక్ట్ గా మీకోసమే టైలర్ మేడ్ రోల్ అండి. Yes, టైలర్ మేడ్ రోల్ అది. She doesn't have to try much. Okay. ఓకే, పర్ఫెక్ట్. బేసిక్ పర్సనాలిటీ కూడా అలానే. ఓకే, మేఘాది. మీరు మూవీ చూడండి, దాని వల్ల అంటే తను ఎమోషనల్, తను బేసిక్ రియల్ లైఫ్ లో కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారా? ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే షార్ట్ అరుణ్ కొంచెం ఏడిపిస్తే ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సందర్భాలు ఏంటి? ఐ హీ కెనాట్ మేక్ మీ క్రై. యు ఆల్ మీరు మాట్లాడుకుంటూ మీరు నా పక్కన ఉన్నారు కాబట్టి. అది కాదు, అక్కడ చెప్తుంది అంటే ఇండైరెక్ట్ మీకు హింట్ ఇచ్చాడు, నన్ను అడగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు అని. ఓకే, ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ ఆగిపోతున్నారు, అటు నుంచి అటు వెళ్తే అక్కడ ఆగిపోతున్నారు. నాకైతే బండి ఎక్కడైతే అక్కడే ఆగుతుంది. బట్ ఇద్దరు మాట్లాడుకుందాం అర్జున్ గారు, వీళ్ళు నాకు చెప్తూనే ఉన్నారు. మీరు చెప్పండి అర్జున్ గారు. సో డెఫినెట్ గా యూనో ఇంత మందిని హ్యాండిల్ చేయాలి, ఒక సినిమాని హ్యాండిల్ చేయాలి. సినిమా అంటే సినిమా కష్టాలు వెనకాల ఉంటూనే ఉంటాయి, కానీ ఎప్పుడు ప్రొడ్యూసర్ అడగా విషయం ఏమంటే మీకు ఏమన్నా కష్టాలు ఉన్నాయా అని డైరెక్టర్ అడుగుతాం, యాక్టర్ అడుగుతాం. సో నేను నేను ఇవాళ ప్రొడ్యూసర్ అడగాలనుకుంటున్నా. సో ఈ సినిమా వెనకాల మీకు ఏమన్నా సినిమా కష్టాలు ఉన్నాయా? కొంతమంది టీమ్ లో కూడా కష్టపెట్టిన వాళ్ళు ఉంటారు. అలా కష్టపెట్టిన వాళ్ళలో ఇక్కడ ఉన్న ముగ్గురులు ఎవరైనా ఉన్నారా? కనిపించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? సోమయాజులు ఆయన ముగ్గురు కష్టపెట్టారు, బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంటే పార్ట్ ఆఫ్ ది గేమ్, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అన్ని ఉంటాయి కదా సినిమా మేకింగ్ లో, అన్ని ఉంటాయి. సో ఫైనల్ గా అవుట్పుట్ కోసమే కష్టం అంటారు. సెప్టెంబర్ రోజు మీకు తెలుస్తుంది. రైట్ రైట్. సో మీరు నమ్మే పాయింట్ ఒకటైతే ఉంటుంది కదా ఖచ్చితంగా, ఒక లైన్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి. సో బలంగా నమ్మింది ఏంటి ఈ సినిమా పరంగా? ది ఎమోషనల్ కంటెంట్. ఓకే, ఇది సుశాంత్ అన్నట్టు లాస్ట్ 45 మినిట్స్ ఏడవకపోతే ఇంకంటే మనిషి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఏదో లోపం ఉన్నట్టు లోపల, కళ్ళు సరిగ్గా పనిచేయనట్టు, మనసు సరిగ్గా పనిచేయనట్టు, ఏదో బ్రెయిన్ లో ఏదో డ్యామేజ్ ఉన్నట్టు. హి హస్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ, హి కెన్ గివ్ గుడ్ రికమెండేషన్స్ ఆల్సో. దేవుడా తండ్రి, ఏడ్ చేయడం బెటర్ అండి దీనికంటే.
అండ్ కాదు నిజంగా అంటే కొంచెం 30 seconds ఆ 1.5 minute వచ్చిన ట్రైలర్లోనే ఎమోషన్ కనిపించింది. తను ట్రాక్ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ మీరు ఒకసారి 1000 మంది వచ్చి ఒకేసారి కథలతో పొడిచినట్టుంది ఆ డైలాగ్ కానీ చాలా ఇంటెన్స్ అనిపించింది. అంటే డెఫినెట్గా అది గుండె లోతుల్లోకి వెళ్తుంది అనిపించింది. చేసేటప్పుడు కానీ ఐల్ టెల్ యూ సంథింగ్ మోర్ రిలెవెంట్. ఇప్పుడు యూజువలీ రిలేషన్షిప్స్ చూసారనుకోండి, దిస్ టిండర్ బంబుల్ ఫేస్బుక్ వాట్సాప్ చాలా సూపర్ఫిషియల్గా అయిపోయింది. దెర్ ఇస్ నాట్ ఐ ఇంకా ఓ మనందరం కలిసి ఎవరు ఒప్పుకోట్లే చచ్చిపోతాను నీ కోసం నేను కోసెస్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. యూనో నేను ద న్యూస్ దట్ కమ్స్ అవుట్ ఇస్ మొన్న ఇక్కడ గుంటూరులో ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిని స్టాబ్ చేసేసాడు మల్టిపుల్ టైమ్స్ బికాస్ షీ టర్న్డ్ హిమ్ డౌన్ అండ్ షీ వాస్ చీటింగ్ ఆన్ హిమ్. ఐ థింక్ యూ రియలీ హ్యావ్ ఇట్లాంటి ఒక టైంలో యూ హ్యావ్ టు షో ఫిల్మ్ ఫిల్మ్స్ ఆర్ వాట్. ఇప్పుడు మనం సినిమా చూసి చాలా విషయాలు తెలుసుకుంటాం. క్యాన్సర్ అన్న ఒక విషయం యూ సీ ఫిల్మ్స్ అండ్ యూ గెట్ టు నో. అండ్ ఇప్పుడు బాహుబలి అనే సినిమా చూసిన తప్ప యూ గాట్ నో ద హిస్టరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ అట్ దట్ పాయింట్ రైట్. So very informative also. It's not just a medium where mana vachcham choose helpam for that mana phone lo unnai. There are so many other things that you see mana elli ok chota kurchin chusnaante you are expecting something out of it. So in that perspective I thought it's not depth, it's about human relations are very fragile. Ippudu mimmalni ok maata annanante meer offend ayipoyi ink kalchukom vellipotharu. Okay, we don't have, but if you're being with somebody then ప్రతి రోజు మనం తెలియదు కానీ మన తమ్ముడినో అన్నయ్యనో చెల్లెలనో అమ్మనో ఏదో ఒక మాట చిన్న యూ కీప్ థ్రోయింగ్ వర్డ్స్ అట్ దెమ్ యూనో వీ నెవర్ నో ఇఫ్ వీ హర్డ్ దెమ్ ఆర్ నాట్. సో అట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఐ థాట్ ఇట్స్ అ గుడ్ వే టు పుట్ ఇట్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ డీప్ ఆర్ ఇంటెన్స్, ఇట్స్ అబౌట్ యాక్చువల్లీ స్టాపింగ్ అండ్ లుకింగ్ అట్ ఇట్. సూపర్ఫిషియల్గా మనం ఎలా చూడకుండా వాట్ ఆర్ వీ డూయింగ్ టు ది అదర్ పర్సన్ అని అది నాకు చాలా నచ్చింది సినిమాలో. ఎస్పెషల్ అంటే ఇలాంటి ఫిలిమ్స్కి నాకు అర్థం ఏంటంటే చాలా ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ కంటే ఎక్కువగా దీంట్లో ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేస్తాయేమో ఎమోషన్లీ అని అన్నాను. అన్ని సినిమాలు యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్సే క్యారీ చేయాలండి. అందరూ సగం సగం చీటింగ్ మ్యూజిక్ పెట్టేసి పంచ్ డైలాగ్ లేదు చేస్తాను, బట్ ఆల్ ఫిల్మ్ షుడ్ బి క్యారీ అలాంటి సినిమా చేయాల్సి వస్తుంది. నేను చేశాను, ఇది ఆల్ ఛానల్స్ అలా ఉండిపోతుంది. అయ్యో నేను చేశాను, చేస్తా కూడా. మరి నాకు డబ్బులు రావాలి కానీ మరి నేను కొనుక్కుందా మంచి బట్టలు షూస్ కారు ల్యాండ్ ఏంటంటే గోవింద గోవింద ఏడు కొండలు ఏసీ చేస్తా నేను కూడా పాడాలి కదా. వెరీ నైస్. బట్ యా అంటే డైలాగ్ ఉంటే ఏంటంటే చెప్పడం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్స్ అనగానే కొంచెం డెఫినెట్గా దాంట్లో లీనమయ్యి సో ఇన్వాల్వ్ అయ్యి. మేఘా ఇస్ ఆల్సో ది అదర్ యాక్టర్ ఐ థింక్ విల్ హావ్. డూ యూ అగ్రీ ఆన్ ఇట్? ఏం చెప్తున్నారంటే సో డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ తో అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. దానికోసం కొంచెం డైలాగ్స్ అయితే దట్స్ ఈజీ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే వాట్ యువర్ ఫీలింగ్, బట్ when you are not saying anything to read, when people have to understand really what you are feeling inside, you got to really bring it from inside. I feel for me naaku dialogues are actually tougher anipistunnandi endukante aa character ela cheptadu ani I have 100 video ela cheptadu ela unless you know there are so many things running in your head. It's not just vachanu cheppa ippudu cheppeli podu aa time lo aa particular point lo thinunna mindset ki ela cheptadu annade kada correct ga cheppadu undali. That is actually tougher for me because there I have too many options, confusions. Even Sushant knows that. That's when I really go to the director. Ni edo cheppandi em chestanu, I want to put that, in mind. But kaani expressions tho cheppalante kachithanga adhe patralo undalsi vastundi kada. Kaadu dialogues tho cheppinappudu kuda expressions ivvalsinde. Nahi no, different actors but dialogue okati use avutundi. I'm just emannaru different actors have different approach and correct true. Now I'm just trying to have a progressive discussion about it. Right. So ఫస్ట్ లైక్ ఒక ప్రాజెక్ట్కి అంటే ఆండ్రూ గారిని తీసుకుని రావడం అనేది నాకు తెలిసి ఇంకొక ఇది ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అది ఒక 12th ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టు. 12th ఫ్లోర్ కాదు సార్, 24th ఫ్లోర్. బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్ అసలు కలర్ ఆఫ్ ది ఫిల్మ్ కంప్లీట్గా మార్చింది. దట్ ఈస్ ది బెస్ట్ డిసిజన్ వి మేడ్. ఇన్ఫ్యాక్ట్ మేము స్టోరీ అంటున్నప్పుడు ఆండ్రూ గారు కాకుండా ఇంకెవరు ఎవరితో మాట్లాడాలి, జస్ట్ ఆండ్రూ గారి దగ్గరికి వెళ్ళాము. ఓకే, లవ్ స్టోరీ అనకంటే బెటర్ ఎవరు చేస్తారు? సో మెనీ లవ్ స్టోరీ. ఇంకా డార్లింగ్లో విజువల్స్ బాగుంటుంది, సూపర్ విజువల్స్. ఆ సినిమాలో ప్రభాస్ ఇంకా చాలా బాగా కనబడతారు కంపేర్ టు రిలేటివ్ డ్యూటీ. కాజల్ చూడు, మీరు కాజల్ని చూశారు, ఆయన ప్రభాస్ని చూశారు. అవునా? నేను మాత్రం బ్రహ్మానందం గారిని చూశాను. బ్రహ్మానందం చూసినట్టున్నాను ఎక్కువగా. ఓకే, బట్ మా ఫిల్మ్ గోవాలో షూట్ చేశాము. పోర్షన్ ఆఫ్ ఇట్ ఇస్ షాట్ ఇన్ గోవా. సో విజువలీ రస్టిక్ సైడ్ ఆఫ్ గోవా ఎక్కడెక్కడ జరిగాయి? వి షాట్ ఇన్ గోవా అండి. ఓకే,
అండ్ వి షాట్ ఆమని ఉంటే సాంగ్ అని రోడ్ అది ఘాట్ రోడ్ అక్కడ ఇన్సూరెన్స్ కూడా లేదు ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదు ఆ రోడ్ మీద వి షాట్ అన్నట్టు ఇట్ వాస్ ఎ ప్రిటీ రిస్కీ రోడ్ టు షూట్ ఓ మై గాడ్ ఐ డిడ్ నో దిస్ తెలిస్తే చేయకపోయేవాడు అండ్ యాక్చువల్లీ బైక్ వెంకల్ కూడా కూర్చోదు అలవాటు లేదు ఓకే ఓకే నిజంగా చాలా మందికి అలవాటు ఉంది I rode the bike. She had me. Bondaya. And any risk this, bandi nedipi camera kattichukoni andarni teesukani. Ante meer bike baaga nalapagalutarani balanga nammaru vaallu. So your perfect. Oh, no, no. 2 days continuously driving bike is not easy. Correct, correct. And that too, that's a ghat road. And that too, malli with a pillow rider. రోజులు వాజ్పేయి కాదు ఏది ఈ ఫిలిం కి సంబంధించి బాగా మెమొరబుల్ గా ఉండిపోతుంది అంటే మీరు ఇదే చెప్తారా నో యాక్చువల్లీ ది హోల్ కోవిడ్ లో స్టార్ట్ చేశాం కదా ప్రతిరోజు వాస్ వార్ నిజంగా అండి కోవిడ్ లో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలేమో ఆ టైంలో డబ్బులు ఉన్నవని దాచేసుకుందాం మనం అమ్మో తర్వాత ఏమవుతుందో తెలియదు లాక్డౌన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు అంటే ఇంకెన్ని లాక్డౌన్స్ అవుతాయో తెలియదు ఇలాంటివన్నీ ఉంటాయి కదా కానీ డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఒక సినిమా చేద్దాం మంచి సినిమా ఇద్దాం అని అనుకున్నారు చూసారా గ్రేటెస్ట్ ఎందుకంత రిస్కీ అంటే మీరు విజువల్స్ చూసినప్పుడు అర్థమవుతుంది నాకు యాక్చువల్లీ సుశాంత్ తను రెక్కీ చేసి వచ్చి లొకేషన్ ఉంది దర్ ఇస్ గోవా నుంచి ఒక 3 hours వెళ్ళాలి కదా ఒక మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్ర బార్డర్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇట్ ఈస్ అంటే మీకు చుట్టుపక్కల ఏమి 3 hours రోడ్ బై రోడ్ బై అండ్ రోడ్ ఎలా ఉంటుందంటే అసలు డబుల్ రోడ్ సింగిల్ రోడ్ అండ్ సగం రోడ్ ఉండదు సో వీ హ్యాడ్ టు గో దేర్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వై వీ వాంట్ టు షూట్ యూ విల్ సీ ద విజువల్స్ ఐ నెవర్ సీన్ అ డ్యామ్ లైక్ దట్ అసలు మేము ఎంత 3 minutes చూపించగలిగాం ఒక ఇంతవరకు చూపించగలిగాం ఐ విష్ వీ కుడ్ హావ్ షాట్ మచ్ మోర్ ఇంకొక 2 పాటలు కూడా తీసుంటే అంత స్పేస్ ఉంటుంది సో దానికి ఫలితం వస్తే ఇంకా అది ఇష్టంగా మారుతూ ఉంటుంది కదా ఐ విష్ 3rd September చాలా చాలా మంచి బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మనం కృష్ణకాంత్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి డెఫినెట్గా బికాజ్ పాడుకునే పాటలు రావట్లేదు అనుకుంటున్న రోజులో ఇలాంటి సాహిత్యం ఇచ్చే వాళ్ళందరూ కూడా అంటే లిరిక్ రైటర్స్ అందరూ కూడా చాలా అమేజింగ్గా శాస్త్రి గారు కానీ ఇప్పుడు ఆ తర్వాత వచ్చే ఇప్పుడు న్యూ జనరేషన్ కానీ అమేజింగ్ రైటింగ్ అసలు అందులో కృష్ణకాంత్ ఒకరు సో ఆయన ఆయనకి ఫస్ట్ అప్రోచ్ అయింది ఎవరు ఎవరు సజెస్ట్ చేశారు హరి గారా లేకపోతే ఐ లవ్ జెర్సీ అండి ఓకే జెర్సీలో ప్రతి పాట ఐ జస్ట్ లవ్ ఇట్ తగలగ మేఘమే నేను ఆ సక్సెస్ మీట్ చేసేటప్పుడు కృష్ణగారు నన్ను చూసి నేను ఎమోషనల్ అయిపోయాను ఇట్స్ లైక్ సో అందుకే అన్ని పాటలు ఆయనే రాశారు ఇందులో ఏ పాట ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీ థియేటర్స్లో ఆ సాంగ్ అయితే లిరిక్స్ అది చంపేశాడు అసలు వావ్ ఇది 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 ఎలా ఉందంటే వినిపించి వినిపించినట్టు కొంచెం అలా హింట్ ఇచ్చి హింట్ ఇవ్వనట్టు ఇచ్చారు అన్నమాట మొత్తం చెప్పేస్తే 3rd September ఏం చేస్తారు చెప్పండి వాళ్ళ థియేటర్కి వెళ్ళి వద్దు వాళ్ళకి అలానే చెప్పాలి అండ్ పైగా ఇంకోటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ థియేటర్స్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుందండి యూనో అంతమంది మధ్య మీరు థియేటర్స్ని మిస్ అయ్యారు అది ఇన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ అఫ్కోర్స్ పూర్వ వైభవం అనేది వచ్చింది మళ్ళీ సినిమాలు వస్తున్నాయి సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు మేము రీచ్ అయ్యేది ఆడియన్స్ దగ్గరికి థియేటర్స్ అనండి ఎంత వాట్ ఎవర్ వాళ్ళు ఓటీటీలో చూసినా దీంట్లో చూసినా వాళ్ళు కూర్చొని శ్రద్ధగా మీరు 2 hours మనం ఇంట్లో చూసినా అలా చూడం రీచ్ అయ్యేది ఆడియన్స్ దగ్గరే దట్స్ హౌ మేము ఏం చేసామని వాళ్ళకి తెలుస్తుంది థియేటర్స్ లేకుండా రీచ్ అవ్వడానికి వి డోంట్ పునాదులు ఎవరు లేరు దట్ ఓ ఫలానా యాక్టర్ వాళ్ళ అని ఏం లేదు కదా సో వీ నీడ్ థియేటర్స్ ఫర్ దెమ్ టు సీ అండ్ దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఇప్పుడు ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అవుటింగ్ ఏం చేస్తారు దే కాంట్ డూ టూ మచ్ అనుకున్న బడ్జెట్కి వారానికి 2 సినిమాలు అంతకనే సో దట్ ద కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దానికి థియేటర్లో రావాలని అనుకున్నాం అర్జున్ గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటి టైంలో విత్ అస్ సినిమాకున్న హైప్కి ఆయన ఓటీటీకి అమ్మేసి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆయన మనీ సేఫ్కొని చేసుకుని వెళ్ళిపోవచ్చు ఓన్లీ థింగ్ హీ సెడ్ వాజ్ నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తున్నాను ఒక నిర్మాతగా నా సినిమా థియేటర్లో పడాలి జనాలు నేను సినిమా చూశాను నాకు నమ్మకం ఉంది జనాలు వస్తారు రానివ్వండి నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే రీసెంట్గా జాగ్రత్తలో అనిపించింది సో అది థియేటర్లో చూసాను చాలా బాగా అనిపించింది అంటే ఎంజాయ్ కదా చాలా రోజుల తర్వాత అసలు అంతా నవ్వి ఇట్ వాజ్ నైస్ అండ్ దెన్ అదే సినిమా థియేటర్లోకి వెళ్తే అంత మంచి రెస్పాన్స్ రాలేదు కరెక్ట్ అలాంటి మంచి సినిమాలు కూడా ఓటీటీలోకి వెళ్ళడం వల్ల దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అని అర్థమైపోతున్నాను రీసెంట్గా ఎస్ఆర్ కళ్యాణ మండపం అది థియేటర్లో మంచి మంచి బిజినెస్ చేసింది వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకొక యాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి గురించి నువ్వు కూడా హెల్ప్ చేయి అండ్ నీ పోస్టర్లు ఇవన్నీ ఫీల్ అవ్వకు అంటే నాకు ప్రకాష్ రాజ్ గారు చెప్పింది నేను చెప్పాను అంతే
అంతకన్నా ఏం లేదు. సుశాంత్ గారు మధ్య మధ్యలో నవ్వుతున్నారు ఇప్పుడు. అరే నవ్వటం తప్ప ఏంది, నేను కమీడియన్ లా కనిపిస్తున్నానా లేకపోతే? ఆయనకి సిచ్యువేషన్ కామెడీగా కనిపిస్తున్నాడు. లేదు, దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా, అబ్బాయి ఎందుకు కనిపిస్తున్నా టీజర్లు అంటే. నేను నవమన్ ముందు అని ఒక సినిమా చేశానండి ధనుష్ గారితో తమిళ్లో. అట్లీస్ట్ ఇక్కడ ఎక్కడో అర్జున్ కనిపించాడు. అది సినిమా వచ్చేంత వరకు నేను ఉన్నానా లేనో తెలీదు. యూనో ఇట్స్ దట్స్ ఆఫ్ అండ్ దట్ ఈస్ రియలీ హౌ ఇట్ ఇస్. అట్లేం చెప్పడానికి ఏం లేదు, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన డబ్బులు చేసుకోవాలి. ఆయనకి వాట్ ఎవర్ హీ ఫీల్స్ ఇస్ రైట్ హీ విల్ పుట్ ఆన్ స్క్రీన్. యూనో హీస్ ఆర్ జాబ్ ఇస్ టు గో అండ్ యాక్ట్. మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ హౌ ఇట్ గోస్ టు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఇట్స్ డిఫరెంట్ థింగ్ వేర్ విషన్. బట్ అర్జున్ ఇస్ ఎ వెరీ నైస్ టాలెంట్ అండి. ఓకే, ఐ థింక్ అండ్ తనకు కూడా ఇంపార్టెన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్ ఉందని అనిపించింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇంపార్టెన్స్, ప్రెజెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ ఉన్న ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, ఉన్నంతసేపు ఏం చేసాం అనేది. ఇట్స్ అబౌట్ హౌ మచ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇఫ్ యువర్ రోల్ ఇస్ 2 మినిట్స్ యు కెన్ అగైన్ బాజీరావ్ మస్తాని ప్రియాంక చోప్రా 2 దట్ వన్ లైన్ షి క్యారీడ్. She took all the power in the film. So it doesn't matter if your role is you're throughout or you're there for 2 minutes. How good you can do in the, those 2 minutes. Yeah, yeah, that's what I did. And the film came and there was not a lot of దాని తర్వాతే కదా మారుతుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ నాకు తెలిసి ఈ టీంలో అందరికంటే ఎక్కువగా సైలెంట్ గా ఉండేది మేఘానేనా అండి, అంతేనా? మీరు మాట్లాడిన చెప్పొద్దా సైలెంట్ గా ఉంటారు నార్మల్ గా సెట్ లో ఎవరైనా మాట్లాడిస్తూ ఉంటారా? ఐ టాక్ నో ఐ టాక్ టు యు. అయితే మీరు నాకు అనిపించింది ఏంటంటే మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారు వీళ్ళందరూ. చాలా అబ్జర్వ్ చేస్తాను, ఐ ట్రై అండ్ హియర్ అబ్జర్వ్ చేస్తారు. సో మీరు అదిత్ లో అబ్జర్వ్ చేసింది ఏంటి? ఐ మీన్ ఆబ్వియస్లీ చాలా టాకేటివ్. అండ్ నాకు చాలా ఎల్ నుంచి ఫ్రెండ్ అండి. ఏమండి అది ఆవిడ క్వశ్చన్, ఆవిడ ఆన్సర్. అయ్యి మీరు ఇట్లా అడిగితే ఏం చెప్పేది ఏంటో నా భయం. అయితే అయింది, అది ఆవిడ ఆన్సర్, ఆవిడే చేయాలి. మామ ఆవిడ ఎగ్జామ్ కూడా మీరు రాసిస్తే ఎలా? నో నో నో, మీరు అలాంటివన్నీ వినకండి, ప్రాబ్లం లేదు. మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా చాలా ఎమోషనల్ వితౌట్ థింకింగ్ ఇట్. He's emotional, so he just reacts and then he thinks after he reacts. Oh my god. At least somewhere I'm thinking, no? After reacting. Somewhere in process. Okay, action అయిపోయిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారంటున్నారు. ఓకే, బట్ ఎక్కడో చోట ఆలోచిస్తా అంటున్నారు ఆయన. ఇంకా ఇంకేదైనా మాకు తెలియని విషయాలు అర్జున్ గారి గురించి ఆలోచిస్తున్నారు? He's very silent, chala silent, but he knows to get exactly what he wants, he needs, he'll get that done. Task, he's a task, not master, he's a task mother. Okay, okay. Aina silent ga undi observe chesi ekkada em jarutundi chusi em kavalanedi akkadiki vachi chepi velipotharu ante. Correct ga teestaru. So yeah, Megha Sushant gar gurinchi aina lo em observe chesaru meeru? ట్రాక్స్ ఉండవు అని చెప్తున్నారు అంతేనా మీరు? సూపర్. సో ఎస్, డెఫినెట్గా మీకు మీరు అనుకున్న స్టోరీని కెమెరా ముందు వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ యాక్ట్ డైరెక్టర్కి లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో మేఘా చేసేటప్పుడు అండ్ మీరు కట్ చేయని సీన్, కట్ చెప్పని సీన్ ఏదైనా ఉందా? కట్ కూడా చెప్పడం మానేసేదని, సినిమాటిక్గా చెప్పడం బాగుంటుంది కానీ, బట్ నో, షీఈస్ డన్ 100%. అంటే యూ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్, ఈవెన్ అదిత్ ఆల్సో. ఓకే, మేఘా అండ్ అదిత్ కంపల్సరీ సినిమా, ఒక లెవెల్. ఎందుకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏం కావాలండి? నో కాదండి, ఇప్పుడు మేము చేయడానికి డైరెక్ట్ ఎనీ ఫిల్మ్ డైరెక్టర్ ఓన్లీ డైరెక్టర్స్ రైట్. తను ఎగ్జాక్ట్ తను చెప్పినట్టు ఏం కావాలో చెప్పేస్తాడు. ఇట్స్ వెరీ క్లియర్ ఆన్ వాట్ హీ వాంట్స్ రైట్, వాట్ హీ వాంట్స్ అండ్ హీ గివ్స్ యూ ద స్పేస్. దెర్ ఇస్ నో ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా టఫ్ సీన్ ఒకటి సినిమాలో ఉంటుంది, అది మీరు చూసినప్పుడు యూ విల్ నో వాట్ ఐమ్ టాకింగ్ ది సెకండ్ హాఫ్. ఒక హాఫ్ డే చేయాల్సిన సీన్ వచ్చింది, బాగుంది, హీ ఫినిష్డ్ ఇన్ అబౌట్ 1.5-2 అవర్స్లో ఫినిష్ చేసేసి ఇంకా అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఓకే, ఇంకా టైం ఉంది, ఇంకా తీయాలి. నో, దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్, హీ షార్ట్ ఇట్, హీస్ డన్. సో దట్ వే వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఎందుకంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి 15 మినిట్స్ టైం ఉందండి. ఆ 15 మినిట్స్లో మేము సీన్ కంప్లీట్ చేసాం.
ఇకందరము క్రూ టికెట్లు తీసుకొని ట్రైన్లు ఎక్కేసాము. రైట్. ఆ నెక్స్ట్ రైల్వే స్టేషన్లో దిగాము. ఆ 15 మినిట్స్ షూట్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ట్రైన్ ఎక్కాము. ఇక్కడ మళ్ళీ ఇంకో 15 మినిట్స్ సీన్ కథ. వావ్. అండ్ చాలా ఫాస్ట్గా డిఓపి ఉంటేనే అవుతుంది ఖచ్చితంగా. యా అండ్ నో దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ ద హోల్ టీమ్ ఇస్ సింక్రనైజ్డ్. నేను మేఘా షూట్ చేస్తా. ఐ స్టిల్ రిమెంబర్ యాక్చువల్లీ మేము ఏదో స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టు యూనో అక్కడ ఉంది ఇక్కడ ఉన్నాం గుడ్ అడ్రినలిన్ రష్ గొరిల్లా కైండ్ ఆఫ్ మేకింగ్ బట్ ఇప్పుడు అలా చేయాలంటే ఎవ్రీబడి షుడ్ బి ఇన్ సింక్ యూనో వి షుడ్ బి రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్ అండ్ యూనో పుట్ యువర్ సెల్ఫ్ దేర్ అండ్ బట్ డిఓపి గారు ఆల్సో డెఫినెట్లీ ఆండ్రూ గారు ఇస్ రియల్లీ ఫాస్ట్ అండ్ డెఫినెట్లీ కెమెరా పట్టుకోవాలి వేయాలి లైటింగ్ చూసుకోవాలి ఇదంతా కంప్లీట్ గా కదా హి ఇస్ ఆయన ఉన్న బ్యాక్ బోన్ అండి ఆయన ఉన్న ధైర్యం మీదే మేమంతా ఇంకా అండ్ చాలా చిల్ కదా అసలు ఆండ్రూ గారు లైక్ నాకు అనిపిస్తుంది ఎంత కూలెస్ట్ డిఓపి అంటే ఆయన ఇంతవరకు మొత్తం సినిమాలో ఒక్కసారి కూడా అరే అని అనుకుంటారు కదా మనం టెన్షన్ పార్టీ ఏం జరిగిన కూల్ హి వాజ్ ద రైట్ సీనియర్ ఎప్పుడు చెప్తారు కదా సీనియర్స్ షుడ్ లీడ్ ద వే అన్నట్టు రైట్ అండ్ మీ పేరు టైటిల్గా వస్తుంది అండ్ డెఫినెట్గా మీకు చాలా సినిమా అంతా మీకు స్పెషలే కాదనట్లేదు బట్ ఈ ఫిలింలో ఫిలింని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే ఆ సీన్ ఏంటి all time memorable all time favorite don't reveal the story naaku actually chaala scenes favorite scenes unnai but ee cheppina kada that train. 15 minutes adhi naaku favorite because our rush it was like really nice because I didn't think we can shoot that entire thing naaku chaala doubt oh my god pedda scene I was like how are we going to do I kept asking Sushant and Andrew sir like how but then somehow it was I think one of the things I'll always remember about this film right and especially telugu industry lo heroine oriented films ante normally ga idi dear megha ante title tho ostundi and kachithanga megha chuttu allukunna idi heroine oriented cinema kaadu heroine chuttu allukunna cinema antunna nenu baa andaga chepparu correct so of course kaadandi adi telugu lo chepparu ante heroine oriented అంటే నాకు ఏంటంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి పోస్టర్ పడింది అనుకోండి ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఉమెన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అవుద్ది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన లవ్ స్టోరీను ఆయన మగ జరిగింది ఇప్పుడు ఎలా ఉమెన్ లవ్ స్టోరీలో ఉమెన్కి మాత్రమే కదండి లవ్ అంటేనే ఇద్దరు ఉంటారు కదండి అబ్బాయి ఉండాలి అమ్మాయి ఉండాలి అమ్మాయి అమ్మాయి కూడా ఉండొచ్చు అదే ఈ సినిమాలో లేరు కదా అని ఈ ఫిలిం గురించి నేను కంప్లీట్ అమ్మాయి అమ్మాయి ఉంటే అప్పుడు అది విమెన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఇట్స్ లవ్ స్టోరీ అని నేను అంటున్నా మేము బట్ ఆనెస్ట్లీ అంటే ఇది మేఘ అరుణ్ లేదు కాబట్టి మేఘ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు లెటర్ రాస్తే డియర్ మేఘ అరుణ్ అని నేను రాయను నేను వన్ సెకండ్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైం పీపుల్ చేంజ్ ఇట్స్ నాట్ అబౌట్ హీరో ఓరియంటెడ్ స్టోరీ షుడ్ బి ద హీరో కరెక్ట్ సో ఐ థింక్ ఇట్స్ టైం వి ఆల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ స్టోరీ యాస్ ద హీరో మీరే ముందు ముందుండి ఈ మూవ్మెంట్ మూవ్ అవుతే మిగతా వాళ్ళందరూ మిగతా యాంకర్స్ వాళ్ళందరూ తెలుసుకుంటారు యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ us అండ్ ద పబ్లిక్ యూ షుడ్ గెట్ ఇట్ రైట్ ఓకే లెటర్స్ ఉన్నాయి ఆ టైం లెటర్స్ అంటే డియర్ అని రాసిన లెటర్ ఎక్సెల్ షీట్ లో అడగండి ఉన్నాయా అంతుందా స్టోరీ ఓకే స్కూల్లో స్కూల్లోనే లెటర్స్ ఉన్నాయి మధ్యలో లెటర్స్ ఎక్కడ చూసాం మనం ఈమెయిల్సే కదా ఇప్పుడు డియర్ అని అఫీషియల్ ఈమెయిల్స్ కూడా అదే రాస్తున్నారు డియర్ సార్ అని అలానే స్టార్ట్ చేస్తున్నారు డియర్ ఎవ్రీబడి సేస్ డియర్ నౌ సో డియర్ అని ఇప్పుడు మీరు లవ్ లెటర్ కదా సార్ అప్పుడు మొదలు పెట్టింది రాదు అప్పుడు స్కూల్లో ఎక్సెల్ ఎక్కడ ఉన్నాయి స్కూల్లో ఇక్కడైతే నాకు తెలిసి డియర్ 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 అని అంటే ఇప్పుడు సినిమా వచ్చింది టైటిల్తో బట్ నాకు తెలిసి లెటర్స్ అయితే బోలెడ్ లెటర్స్ కాదు వాట్సాప్లో బోలెడ్ వచ్చి ఉంటాయేమో నాకు తెలిసి ప్రపోజల్స్ అలా ఏం లేదా అండి ఐ మీన్ మేబీ ఇప్పుడు డిఎంస్లో బట్ స్కూల్ కాలేజ్లో అన్ని లేదు స్కూల్ కాలేజ్ లో ఇంత అందమైన అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయలేదు లెటర్స్ ఇవ్వలేదు డియర్ అండ్ రాయలేదు అది ఒక్కటే తీసేసి ఓకే ఓకే మీరు మనోద్రేనండి లేదు మీ ఆన్సర్ కోసం చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు మీ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఒక్క ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫీమేల్ ఫాలోయింగ్ ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అని ఈ ఫాలోయింగ్ మనకి అందరూ ఇప్పుడు హౌమన్ ఓకే ఎనీవే డియర్ అని నేను ఎవరిని పిలిచాను నేను ఎవరిని పిలవాలనా ఎవరిని పిలుస్తారు ఎవరిని పిలవాలని అనుకుంటున్నారు
ఏమన్నా పిలిచే ప్రాసెస్ లో ఉన్నారా? ఆల్రెడీ పిలిచాడండి డిఎంఏ గారిని. ఏమండి నేను పిలిచిన పలుకే అది డిఎంఏ గారిని. అది మీరు సినిమాలో పిలిచారు, మేము రియల్ లైఫ్. నేను రియల్ లైఫ్ లో నిజంగా ఇప్పుడు నిజంగా డియర్ అని ఎవరైనా పిలవాలనుకుంటున్నా అంటే ఆడియన్స్ ని పిలవాలనుకుంటున్నా. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ బియాండ్ మై ఫ్రెండ్స్ బికాస్ వన్ డే హ్యాడ్ ఎ రియలైజేషన్ ఎవరో తెలియని మనిషి ఎందుకు నా మొహం చూసి నా నన్ను ఫాలో అయ్యి నాకు ఫ్యాన్ అయ్యి అన్న నువ్వు రావాలని ఐఎమ్ జస్ట్ హంబుల్డ్ బై ద లవ్ యు నో రైట్ ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ సీ హౌ హీ ఎంజాయ్స్ ద ఫిల్మ్ వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యు నో హౌ ఎల్స్ కెన్ ఐ వాట్ ఇప్పుడు బాహుబలి చేసేసారు ఓకేనా ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ అస్ ఇన్ ద స్మాలర్ స్కేల్ వాట్ ఆర్ వీ డూయింగ్ మేబీ వీ కాన్ డూ ద బడ్జెట్ వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ యునో నాకు దట్ ఈస్ వేర్ మై డియర్ ఇస్ రియలీ రైట్ నౌ ఆల్ ఈస్ వెల్ ఐ విష్ సెప్టెంబర్ 3 అది అందరికీ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ మీ ప్రొడక్షన్ నుంచి కూడా మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకున్నాను అండ్ దానికి వారధిగా ఈ సినిమా ఉండాలని కోరుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ యూ గుడ్ లక్ 3rd of September మళ్ళీ కలుద్దాం అండ్ అప్పుడు పార్టీ చేసుకోకండి ప్లీజ్ తర్వాత చేసుకుందాం ఇంటర్వ్యూ అయిపోయాక సక్సెస్ మీట్ లో పార్టీ ఇంటర్వ్యూ అయిపోయాక చేసుకుందాం అండి ప్లీజ్ సో విన్నారు కదా డియర్ మేకా ఫిలిం గురించి ఆ టీం చెప్పిన విశేషాలని ఈ ఫిలిం సెప్టెంబర్ 3 థియేటర్స్ని హిట్ చేయడానికి మీ అందరి ముందుకు వచ్చేసింది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలంటే ఖచ్చితంగా డియర్ మేగా రిలీజ్ అయిన థియేటర్స్లోకి మీరు వెళ్లాల్సిందే అయితే ఇది వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అనేది ఏం కాదండి అందరూ చూడొచ్చు సో ఫ్యామిలీతో చూడొచ్చు మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది ఈ ఫిలిం సో ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇస్తారని ఆశిస్తున్నాను దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్